నింద దాకా పార్టీని కనుసైగతో శాసించారు ఎవరైనా తనకు వ్యతిరేకంగా మాట్లాడితే నిర్దాక్షణ్యంగా పార్టీ నుంచి పంపించేవారు ఇతరులు ముఖ్యమంత్రిని కలవాలంటే కుదిరేదే కాదు తాను కావాలనుకున్నవారు కలవాలనుకున్న వారికి మాత్రమే ప్రగతి భవన్కు ఎంట్రీ ఉండేది నో అంటే అపాయింట్మెంట్ కలలో కూడా కష్టమే అయ్యేది కానీ ఇప్పుడు పరిస్థితులు అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి ఎన్నికలు సమీపిస్తున్న వేళ అది కూడా రాజకీయ పరిస్థితులు పార్టీకి ఇబ్బందిగా మారుతుండటంతో బీఆర్ఎస్ అధిష్టానం దిగొస్తోంది అసంతృప్తులను స్వయంగా ప్రగతి భవన్కి ఆహ్వానిస్తోంది వారిని బుజ్జగిస్తూ పదవుల ఎరవేస్తోంది క్షేత్రస్థాయిలో కాంగ్రెస్కు రోజు రోజు గ్రాఫ్ పెరుగుతుండటం బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుండటమే ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి గులాబీ పార్టీలో అంతర్మదనం మొదలైందని టికెట్లు ప్రకటించినప్పటి ధీమా ఇప్పుడు పూట పూటకు సడలుతోందని అంటున్నారు ఆయన పైకి మాత్రం మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి తప్పులను సరిదిద్దుకునేందుకు పార్టీ పెద్దలు రంగంలోకి దిగుతుండటం ముఖ్యంగా సీఎం కేసీఆర్ తన వైఖరికి విరుద్ధంగా ఒక్కో మెట్టు దిగుతుండటాన్ని ఉదాహరిస్తున్నారు ఇప్పటిదాకా నేను ఇలాగే ఉంటాను నా వైఖరితో నష్టపోయేదేమీ లేదు అన్న భావనలో ఉన్న సీఎం కేసీఆర్ ఆ వైఖరితో మొదటికే మోసం వస్తుందని గ్రహిస్తున్నారని ముఖ్యంగా కొందరికి అడిగిన వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చేస్తున్నారని చెబుతున్నారు గతంలో ఏళ్ల తరబడి ఎదురు చూసిన సీఎం కేసీఆర్ దర్శనం కష్టతరమయ్యేది ప్రజా గాయకుడు గద్దర్ లాంటి వారే నలభై సార్లు ప్రయత్నించినా సీఎంను కలవలేకపోయారు మోత్కుపల్లి నరసింహులు లాంటి సీనియర్ నేత కూడా ముఖ్యమంత్రిని కలిసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదని తాజాగా వాపోయారు ఇక రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రగతి భవన్కు వెళ్ళి వెళ్లి సీఎం కేసీఆర్ను ముఖాముఖి కలిసిన ఎమ్మెల్యేలు ఎంపీలను వేళ్ల మీద లెక్కబెట్టవచ్చని బీఆర్ఎస్ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు ప్రగతి భవన్ అంటేనే ఒక దుర్గమని పార్టీ ఎమ్మెల్యేలు సైతం అక్కడికి వెళ్లలేని రాజకోటగా మారిందని తమ ముఖ్యమంత్రే తమకు అపాయింట్మెంట్ ఇవ్వరని క్షేత్ర స్థాయిలో ప్రజాప్రతినిధులు చేసిన ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్ళిందని ఆ నేత అన్నారు ఇది కూడా పార్టీకి నష్టం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు చివరి దశలో దీనిని సరిదిద్దుకునేందుకు పార్టీ పెద్దలు నానా తిప్పలు పడుతున్నారు ఇప్పుడు అడిగిన వెంటనే అపాయింట్మెంట్ ఇస్తున్నా ఎన్నికల కోసమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మరికొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రానుంది బీఆర్ఎస్ ఇప్పటికే నాలుగు స్థానాలు మినహా మిగిలిన అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది అయితే టికెట్ ఆశించిన భంగపడ్డ వారు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు వారిని మొదట్లో పెద్దగా పట్టించుకునే అధిష్టానం క్షేత్రస్థాయిలో వారితో జరుగుతున్న నష్టంతో మేల్కొంది వారికి పదవుల ఆశ చూపి బుజ్జగిస్తోంది జనగాం స్టేషన్ గన్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తాడికొండ రాజయ్య విషయంలో ఇదే జరిగింది అధిష్టానం వీరికి టికెట్లు నిరాకరించడంతో రాజయ్య ఒక దశలో పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు దీంతో రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు ఆ ఇరువురిని ప్రగతి భవనికి పిలిపించి బుజ్జగించారు ఒకరికి రాష్ట్ర రైతు బంధు సమితి చైర్మన్ పదవి మరొకరికి ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తామని ఆశల హామీ ఇచ్చారు ఇలాగే ఇతర నియోజకవర్గాల్లో కూడా పార్టీకి తీరని నష్టం కలిగిస్తున్నారనుకున్న వారిని పిలిచి మాట్లాడుతున్నారు ప్రభుత్వం చివరి దశకు చేరుకున్న సమయంలో ఏళ్లుగా భర్తీ చేయని పదవుల పందేరానికి కూడా శ్రీకారం చుట్టారు రాష్ట్రంలో రెండేళ్లుగా ఖాళీగా ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్కు నూతన చైర్మన్ సభ్యులను నియమించారు పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించే వారి విషయంలో గతంలో సీఎం కేసీఆర్ వైఖరి చాలా కఠినంగా ఉండేది పార్టీలో ఎక్కడా ధిక్కర స్వరాలు వినిపించేవి కావు ఒకటి అర వినిపించినా గంటల వ్యవధిలో ఆ నోళ్లు మూతబడేవి పార్టీపై నేతలపై పెద్దలకు అంతలా పట్టుండేది కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది దిక్కర స్వరాలు వినిపించే వారి జోలికి వెళ్లే సాహసం చేయటం లేదు ఇంకా చెప్పాలంటే అటువంటి నేతలను పదవులు ఇచ్చి మరీ ప్రోత్సహించే సంస్కృతి బీఆర్ఎస్లో తొలిసారిగా కనిపిస్తోంది ఉదాహరణకు రంగారెడ్డి జిల్లాకు చెందిన పట్నం మహేందర్ రెడ్డి అధిష్టానంపై అసంతృప్తితో కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధం కాగా ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు ప్రజాబలం ఉన్న నేత కావడం ఆ జిల్లాపై ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో ఆయనపై వేటుకు బదులు మంత్రి పదవి ఇచ్చి చల్లబరిచారు ఇక మంత్రి హరీష్ రావుపై పార్టీ అధిష్టానంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు విషయంలో పార్టీ పెద్దలు మౌనమే వహించారు మోటా నేతలే మైనంపల్లిపై స్పందించారు వాస్తవానికి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు మరి ఏ ఇతర నేతలు చేసినా ఈ పార్టీకి వేటుపడి ఉండేది వివిధ రకాల కేసులు కూడా నమోదయ్యేవి కానీ మైనంపల్లిపై ఎటువంటి చర్యలు తీసుకునే సాహసం చేయలేదు పార్టీ ఎలాగో చర్య తీసుకునే పరిస్థితి లేకపోవడంతో ఆయనే బీఆర్ఎస్కు బాయ్ బాయ్ చెప్పేశారు రాష్ట్రంలో ముదిరాజ్ సామాజిక వర్గం చాలా బలమైనది అటువంటి సామాజిక వర్గానికి ఈసారి ఒక్క టికెట్ కూడా కేటాయించకుండా కేసీఆర్ మొండి చేయి చూపించారు దీంతో ముదిరాజ్ వర్గం అంతా ఒక్కసారిగా బగ్గుమంది బీఆర్ఎస్పై ఆగ్రహం వ్యక్తం చేసింది ఆ సామాజిక వర్గ పెద్దలు కుల సంఘాలు ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహించి తమకు టికెట్ ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు విషయం మరింత తీవ్ర రూపం దాల్చడంతో అధినేత కేసీఆర్ దీనిపై దృష్టి సారించారు వారిని ఎలా బుజ్జగించాలన్న విషయంపై పెద్ద కసరత్తే చేస్తున్నట్లు సమాచారం చివరికి ఆ సామాజిక వర్గాన్ని బుజ్జగించే బాధ్యతను పార్టీలోని ఓ ట్రబుల్ షూటర్కి అప్పగించారు మరోవైపు కారు పార్టీకి కలం కూడా కలిసి రావటం లేదు ఒక్కో అంశం బీఆర్ఎస్కు సీఎం కేసీఆర్కు మైనస్ అవుతూ వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు చాలా వేగంగా ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాయి మరోవైపు ఉద్యోగులకు ఇచ్చిన పిఆర్సీ ఐఆర్పి ఎటు తేల్చలేకపోవటంపై వారంతా బీఆర్ఎస్ పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు సాధారణ ప్రజానీకం సైతం పదేళ్లు బీఆర్ఎస్ను చూశామని మరొకరికి అవకాశం ఇద్దామన్న అభిప్రాయానికి వచ్చేస్తున్నారు వీటితో పాటు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు వ్యవహారం కూడా మరో రకంగా బీఆర్ఎస్ మెడకు మెల్లమెల్లగా చుట్టుకుంటోంది బాబు అరెస్టుపై కేసీఆర్ స్పందించకపోవడాన్ని గతంలో కారుకు ఓటేసిన సగటు టీడీపీ అభిమానులు సైతం తీవ్రంగా తప్పుబడుతున్నారు ఈసారి వారి ఓట్లు బీఆర్ఎస్ కు పడటం అనుమానమేనని పార్టీలోని ఓ సీనియర్ నేత అన్నారు